మండలం కలపాక పంచాయతీ మూల స్వయంభువరం గ్రామాన్ని పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పరవాడ ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు అధికారులతో సందర్శించి కాలుష్యంతో బాధపడుతున్న గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్టీపీసీ కారణంగా సమీప గ్రామమైన మూల స్వయంభువరం గ్రామం పొల్యూషన్ బారిన పడిందని గ్రామ సర్పంచ్ బొండా కనకారావు మరియు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిప్రాజ్ మాట్లాడుతూ ఇదివరకు ఎన్టీపీసీ యాజమాన్యం వారితో చర్చించడం జరిగింది. కాలుష్యంకి సంబంధించి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా యాజమాన్యం స్పందించకపోగా నేడు గ్రామంలో పర్యటిస్తూ కాలుష్యం వల్ల నష్టపోయిన వ్యాపారం పంటలు చెట్లు ఇల్లు పూర్తిగా కాలుష్యం బారిన పడటం గమనించి వెంటనే ఎమ్మెల్యే స్పందించి ప్రతి గడపకు వెళ్లి ఓ సమగ్రమైన నివేదిక వచ్చే విధంగా బుధవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కలపాక సర్పంచ్ బొండా కనకారావు వైస్ ఎంపీపీలు బందం నాగేష్ భూసప్పలరాజు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న ఆదివారం నాడు మీ గ్రామానికి సంబంధించి ఆదివారం నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామ పెద్దలందరినీ తీసుకొని మరి సర్పంచ్ గారు కనకారావు గారి దగ్గరికి రావడం జరిగింది. పొల్యూషన్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కరించకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, బుధవారం నేను 11:30 వస్తాను, ఉన్న సమస్యలన్నీ కూడా నేరుగా నేనే చూస్తానని చెప్పి చెప్పాను. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకంటే ఏ రకంగా ఉంటున్నారు ఇటువంటి పరిస్థితులు అని చెప్పి అనేక సందర్భాల్లో ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడడం, పొల్యూషన్కి సంబంధించినటువంటి తగినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం ఇక మీద చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. పూర్తిగా మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ ఇతర అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులందరూ కూడా వచ్చారు. నేను వస్తూ చూశాను ఆ గట్టి చేను కూడా ఏ రకంగా వేసింది వేసినట్టే పోతుంది. రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు చూశాను గట్టి చేను కానివ్వండి, ఓ పక్క వేప చెట్లు మనం అన్ని కూడా చూసాం. మరి బిల్డింగ్స్ లో కూడా స్లాబ్ ఏమీ కాకుండా ఐరన్ అంతా కూడా పిండిలాగా అయిపోయి పడిపోతున్నటువంటి పరిస్థితి. నేరుగా నేనే ప్రతి గడపలోకి కూడా వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది. దీని మీద ఇప్పుడే అందరు అధికారులకి కూడా ఇటు వాటర్ సప్లై దగ్గర నుంచి వ్యవసాయానికి సంబంధించి అదేవిధంగా పొల్యూషన్ బోర్డుకి సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఎండిఓ గారికి కూడా ఇప్పుడే గౌరవ ఎండిఓ గారికి కూడా చెప్పాను, మళ్ళీ వచ్చే బుధవారం ఇదే సమయానికి నేను వస్తాను. మొత్తం ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అన్నటువంటిది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇమ్మని చెప్పాను. ఒక 2-3 రోజులు అన్నీ కూడా వెరిఫై చేసి వ్యవసాయానికి సంబంధించి ఎందుకు పంట పాడవుతుంది, వాటర్ ఎందుకు పాడవుతుంది, ఇల్లులు ఏ రకంగా డ్యామేజ్ అవుతున్నాయి, పొల్యూషన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, దీనివల్ల ఈ పొల్యూషన్ వస్తుంది, ఆ కూలింగ్ టవర్స్కి మనకి ఎంత దూరం ఉండాలి, ఆ లెవెల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు లేదా, గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, ప్రతిదీ కూడా కూలంగా మెడికల్ అండ్ హెల్త్ ఎందువల్ల ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమొస్తున్నాయి దాని మీద కూడా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ప్రతీది కూడా కూలంకషంగా ఇంటింటికి తిరిగి ప్రతి ప్రాంతం కూడా అమ్మా మీరందరూ కూడా ఇదేదో నామకే వాస్తు ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారు ఏదో రిపోర్ట్ ఇచ్చేసామని మాత్రం కాదు, మీరు ఈ ప్రాంతంలో ప్రతి గడప ప్రతి వీధి కూడా తిరగాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పేటువంటి ప్రతి సమస్యని కూడా తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య పొల్యూషన్ వల్ల ఉండొచ్చు, ఒకరికి ఇల్లు బాగుండకపోవచ్చు, ఒకరికి పంట పాడవచ్చు, ఒకరికి ఆరోగ్యం బాగుండకపోవచ్చు, ఒకరికి తాగడానికి మంచినీరు లేకపోవచ్చు సరైనటువంటి. కాబట్టి ప్రతి వీధి కూడా మీరు తిరిగి ప్రతి గడప కూడా తిరిగి ఇక్కడ ఈ పొల్యూషన్ వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, దానికి కారణాలు ఏంటి అనుకున్నది చాలా క్లియర్గా ఒక డీటెయిల్ రిపోర్ట్ అనుకున్నది నాకు వచ్చే బుధవారానికి నాకు ఇవ్వాలి. మళ్ళీ వచ్చే బుధవారం కూడా ఇదే సమయానికి నేను ఏదైతే మాట ఇస్తున్నానో అదే మాట ప్రకారం ఇక్కడికి వస్తాను, ఆ రిపోర్ట్ అంతా కూడా వెరిఫై చేసి అవసరం అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళి మీకు న్యాయం చేసేటువంటి విధంగా ఖచ్చితంగా చేస్తామనుకున్నది తెలియజేస్తున్నాను. ఇంకా చాలా విషయం, గంట సేపు మా ఆఫీస్ లో కూర్చున్నాం, చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు, గంట సేపు వరకు ఆఫీస్ లో కూర్చున్నాం.
ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని బుధవారం వచ్చిన తర్వాత మనకు ఒక నిర్ణయం వస్తుంది, రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ బట్టి ఏం చేయాలి, మీ అందరికీ కూడా ఏ రకంగా మేలు చేకూరే, ఈ ఇబ్బంది నుంచి మిమ్మల్ని తొలగించాలి అనేటువంటిది కూడా ఖచ్చితంగా అన్ని కూడా ఐడెంటిఫై చేసి వచ్చే బుధవారం ఇదే సమయానికి వస్తాను, మళ్ళీ ఒక మంచి నిర్ణయం తీసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరొక వారం రోజులు, ఈ రోజు బుధవారం కాబట్టి మళ్ళీ బుధవారం వరకు టైం ఇచ్చాను, మళ్ళీ బుధవారం వస్తాను. అప్పటికల్లా మీరు మాత్రం అమ్మ రిపోర్ట్ లో మాత్రం నాకు పర్ఫెక్ట్ గా ఏం జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, అది జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కంపెనీ వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా నాకు మీరు డీటెయిల్ గా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఏం వచ్చింది అనుకుంటే వాళ్ళ అందరి మధ్యలోనే చదువుతాం, ఏమిచ్చారంటే దాపరికం ఏం లేదు, దేనివల్ల ఏం ఇబ్బంది వస్తుంది అందరి మధ్యలోనే చదువుతాం, చదివి అవసరం ఉంటే అది ఎన్టీపీసీ కాదు కదా, ఎంత పెద్ద సంస్థ అయినా సరే మనకి వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు, మీ అందరూ బాగుంటే మేము బాగుంటా అని నమ్మేటువంటి వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా మీ మేలు కోసం ఏం చేయాలో ఆ నిర్ణయం బుధవారం తీసుకొని మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.